కోడికత్తి దాడిని ఆసరాగా చేసుకుని జగన్ కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. ఇలాంటి డ్రామాల వల్ల ఓట్లు రాలవన్నారు. శ్రీకాకుళం జిల్లా రావేలు మండలం బూడుమూరులో గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రజల్లో ఆదరణ లేదు కాబట్టి ప్రజల్లో సానుభూతి పొందాలి అని అంటే డ్రామాలు ఆడాలి అని చెప్పి కోడికత్తి డ్రామా ఆడి మరి ఎక్స్ ఎంపీలుగా ప్రజెంట్ ఎంపీలుగా దేశంలో తిరుగుతూ లేనిపోయినటువంటి రిప్రజెంటేషన్లో రాష్ట్రపతి గారికి అదేవిధంగా మిగతా వాళ్ళకి ఇచ్చి సానుభూతి పొందాలి అని చెప్పి కోడికత్తి డ్రామాలు ఆడుతున్నారు. ఇప్పటికైనా ఈ డ్రామాల్ని కట్టిపెట్టాల్సిందిగా మానుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి డ్రామాల వల్ల ఓట్లు రాలవు, సానుభూతి రాదు, అనవసరమైనటువంటి రాద్దాన్ని మానేసి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు చేస్తుండేటటువంటి కృషికి ఏదైనా అపోజిషన్ నాయకుడిగా కానీ ఒక మంచి అపోజిషన్గా కానీ మరి మంచి సలహాలు ఏవైనా ఉంటే ఇవ్వండి, కానీ ఈ డ్రామాలు మానుకోండి అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను.